తమ జీతాలు పెంచాలని వాలంటీర్లు అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమకు తక్కువ వేతనం చెల్లిస్తుందని, నెలగడవాలంటే కుటుంబానికి కనీసం 20,000 అయిన ఖర్చులు అవుతున్నాయని వారు అంటున్నారు. ప్రభుత్వం తమకు కనీస వేతనం 12,000 అయినా ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు కోరుతున్నారు. अंदर इतना कोविड टाइम आफीसर विदाउट एनी इनफॉर्मेशन मैं ये गौरव वेतन वेतन का అనంతపురం జిల్లా ధర్మవరం మండలం వాలంటీర్స్ అండి 39 వార్డు వాలంటీర్స్ కూడా ఇక్కడ ఉన్నాము మేము వచ్చేసి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రజలకు మాట ఇచ్చిన విధంగా ప్రతి ఇంటింటికి ఉద్యోగం అన్నారు అదే విధంగా అతను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మేము కూడా మా వాలంటీర్స్ అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి ఒకరు ముందుకు వచ్చి మా విధులను 100% నిర్వర్తిస్తున్నాము మేము విధులను నిర్వర్తించే టైంలో కొన్ని మధ్యవర్తులు వచ్చేసి మాకు విధానం ఒక జాబ్ ఒక టైమింగ్స్ ఇలాంటివి ఏవీ లేకుండా అందరూ కూడా వాటిలోకి ఎంటర్ అవుతూ మాకు ఉద్యోగ భద్రత లేకుండా తగిన వేతనం లేకుండా ఒక టైం పాడు ఏం లేకుండా చూడు రాగనే వస్తున్నాము చూడు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తున్నాము అప్పటికి కూడా మెసేజ్లు వస్తున్నాయి మీరు పొద్దునే విజయాల నైట్ విజయాల రీసెంట్ గా కూడా ఇల్ల సర్వే స్టార్ట్ అన్నారు జియో ట్యాగింగ్ అన్నారు నైట్ 10 గంటలకు కూడా సచివాలయం వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు